వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు అర్ధాల మండపంలో వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట స్థానిక అడ్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ మహేష్, సౌన్సీయ వీరప్రసాద్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, పర్యవేక్షకులు నటరాజు, ఈఓసిసి ఎడ్ల శివ ఉన్నారు. ఈరోజు రాజరాజేశ్వరి దేవస్థానం వేములవాడ రావడం జరిగింది. చాలా సంతోషదాయకం. దేవుని దర్శించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ సిరిసిల్ల జిల్లా ఆల్ డిపార్ట్మెంట్తో రివ్యూలో భాగంగా పోయే ముందు దేవుని దర్శించుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. నేను గర్భగుడిలో పోవడం జరిగింది. గర్భగుడిలో కూడా ఆనాడు ఎవరో పెద్దవాళ్ళు కట్టారు, కానీ ఇప్పుడు ఈ కాలంకు తగ్గట్టు దాన్ని కొంత చుట్టూ కొంత డెవలప్ చేయడం చాలా మంచిదని నా అభిప్రాయం. అలాగే ఇక్కడ ఈవో గారిని, ఇక్కడ పూజారిని వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు కూడా చాలాసార్లు నువ్వు చెప్పాము, మేము కూడా ప్రపోజ్ ఇచ్చాము. దాదాపు 500 కోట్లు బడ్జెట్ కావాల్సి వస్తుంది. దీన్ని బాగా డెవలప్ చేయాలని, ఎట్లా చేయాల్సి వస్తుంది. ఫామ్ హౌజులు, ప్రగతి భవన్లు కట్టుకుంటే కుదరదు. అందరు దర్శించుకునే దేవుళ్ళని కూడా మనం బాగా ఇది చేసుకొని దర్శనం చేసుకోవాల్సిన అవసరం. ప్రజలకు చేసే దాంట్లో దేవుని చేసే కార్యం కాబట్టి వీటిని కూడా డెవలప్ చేయాలి. అవి కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను.